హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ బై కెవిన్ వర్క్స్ అండ్ కిచెన్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో కుంకుప్పు తాగడం వల్ల పిల్లలు తెల్లబడతారా అని. ఫ్రెండ్స్, కుంకుప్పు తాగడం వల్ల పిల్లలు తెల్లబడతారా అని అనుకోవడం మాత్రం పూర్తి అపోహ, ఎందుకంటే నా ప్రెగ్నెన్సీలో జరిగిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఏంటంటే కుంకుప్పు తాగడం వల్ల పిల్లలు తెల్లబడతారా, ఎందుకంటే పిల్లల యొక్క కలర్ అనేది వాళ్ళ మదర్ ఫాదర్ యొక్క వాళ్ళ తల్లి యొక్క తండ్రి యొక్క జీన్స్ని బట్టి ఉంటుంది తప్ప కుంకుప్పు తాగడం వల్ల తెల్లబడతారని అనుకోవడం మాత్రం తప్పు. ఎందుకంటే నా ప్రెగ్నెన్సీలో జరిగిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఎలా తాగాను, దాని యూజెస్ అయితే ఎప్పుడు తాగాలి, ఎలా తాగాలి చెప్తాను. ఫ్రెండ్స్, నేను సఫ్రాన్ కాశ్మీర్ సింగ్స్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, నేను డైలీ ఒకసారి తాగేదాన్ని పాలలో. ఫ్రెండ్స్, కాశ్మీరీ సఫ్రాన్ యూజెస్ ఏంటంటే దానివల్ల బేబీ ఫ్రస్ట్రేషన్స్ ఉన్నా, లెగ్ క్రాంప్స్ ఉన్నా, అబ్డోమినల్ క్రాంప్స్ ఉన్నా, ఇండైజెషన్గా ఫీల్ అయినా అది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మనకి ప్రెగ్నెన్సీలో. మళ్ళీ ఏంటంటే మనకి వేడి చేస్తుందా, కుంకుప్పు తాగితే వేడి చేస్తుందా అని అంటారు. కుంకుప్పు తాగడం వల్ల వేడి చేయదు, ఎందుకంటే ఎంత తాగాలో అంతే తాగాలి ఫ్రెండ్స్. ఎంత తాగాలో అంతే తాగితే మనకి అలాంటి వేడి చేయదు. ప్రెగ్నెన్సీలో మనకు అది యూజ్ అవుతుంది, కానీ తెల్లబడతారని అనుకోవడం మాత్రం తప్పు. మా బాబు ఎలా పుట్టాడు ఏంటి ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, కీప్ వాచింగ్.